గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ చేజారనుందా. మూడు దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న మోపిదేవి వర్గం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనుందా. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మోపిదేవికి న్యాయసాయం విషయంలో ప్రభుత్వ వివక్షే తాజా సంక్షోభానికి కారణమా? కాంగ్రెస్ లో కొనసాగడం కంటే పార్టీ మారడమే ఉత్తమం అంటున్న మోపిదేవి సోదరుడి మాటల వెనుక అంతరార్థం ఇదేనా? జగన్ కేసులో సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ విడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయసాయం నుంచి అన్ని రకాల ప్రభుత్వం అధికార పార్టీ చిన్నచూపు చూడడాన్ని రేపల్లి ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక లాభం లేదని పార్టీ మారాల్సిందిగా మోపిదేవి తన కుటుంబ సభ్యులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు మోపిదేవి హరనాథ్ బాబు రేపల్లి నియోజకవర్గ పరిధిలోని అనుచరులతో భేటీ అవ్వడం ఇందుకే అన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉన్న ఫ్యామిలీ దశల వారీగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు భారీ గుజుబే కానుంది. మోపిదేవి నిర్ణయంతో గుంటూరు జిల్లా తూర్పు తీరంలో కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు అక్కడ ఎవరిని నియమించాలో అర్థం కాక గాంధీ భవన్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.